నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య ఆనంద కృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలా మంది అడుగుతూ ఉన్నారు మణిమంత్ర క్లాసెస్ గురించి. ఎపిసోడ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఉంది. క్లాసెస్ ఎక్కడెక్కడ, ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ డేట్లలో పెట్టబోతూ ఉన్నారు? ఓకేనమ్మా, మనకి ఇప్పుడు 2024 అమ్మా, మనకి ఆగస్టు 4th అమ్మా విజయవాడలో ఉంది ఇప్పుడు, జస్ట్ 2 రోజుల్లో. అలాగే 18 ఆగస్టు వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ రెగ్యులర్ క్లాస్. 18 ఆగస్టు హైదరాబాద్. అలాగే 25 ఆగస్టు మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ, స్పెషల్ క్లాస్ చాలా రష్గా ఉంది, తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. 1 సెప్టెంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, అలాగే 15 సెప్టెంబర్ వచ్చి మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. తప్పకుండా సార్, ఎన్రోల్ చేసుకుంటే తొందర సీట్ దొరుకుతుంది, ముందు సీట్లో ఉంటారు. తప్పకుండా సార్. లాస్ట్ ఎపిసోడ్ ఒక్కడు డబ్బు అయిపోయింది, డబ్బు మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నారు. అసలు నిజంగా నాకు వినడానికి చాలా బాగా అనిపించింది. సో 648వ ఎపిసోడ్లో భయం వదలండి అని లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పారు. అటువంటివి ఇంకా చాలా ఉంటాయి, మనం చాలా వాటిని బంధించేసుకుని ఉండిపోతూ ఉంటుంటాం. ఇంకా ఏ ఏ విషయాలని మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఒక్కడు డబ్బు వైపు వెళ్ళాలి అంటే ఏ విధంగా మనీ మంత్రం ఏం చెప్తా? మనకి వశిష్ఠ మహాముని శ్రీరాముడితో ఏమన్నాడు అంటే, ఓ రామాన్ని రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి ధనమే ధనం మూలం ఇదం జగత్ అన్నాడు. ఆయన అప్పుడు పుట్టింది అది ధనమూలం ఇదం జగత్ అనే. అంటే ఆయన ఒక సన్యాసి, అలాగే రాముడి యొక్క క్యారెక్టర్ మనందరికీ తెలుసు. ఆ మాట ఎందుకు చెప్పాడు ఆయన? ఇంకా బోలేడు చెప్పొచ్చు కదా. ఆ మాట మొట్టమొదట ఆయన ఎందుకు చెప్పాడంటే, నువ్వు నీ రాజ్యం సుభిక్షంగా ఉండాలి, అయితే ఏమవుతుందంటే సుసంపన్నంగా ఉన్నప్పుడు అందరు పరిపూర్ణులుగా మారుతారు. అంటే ఏ లోటు అనేది అక్కడ కూడా తక్కువ ఉండదు. రెండోది ఏంటంటే, దేనికైనా సరే ధనమే మూలం. మొట్టమొదట ఈ యొక్క వెంకటేశ్వర స్వామి మన తిరుమలకు వచ్చేటప్పుడు వరాహ స్వామి ఆయనకి ఎదురుపడి అంటాడు, ఏమా ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, నాకు కొంచెం ప్లేస్ కావాలంటాడు. ప్లేస్ కావాలంటే డబ్బు ఇచ్చి కొనుక్కో అంటాడు ఆయన. ఇదంతా నాది, క్షేత్రం అంతా నాది. అది ఇప్పటికి కూడా వరాహక్షేత్రం, అది మనం వెంకటేశ్వర స్వామి అనుకుంటాం కానీ వరాహక్షేత్రం అది. అదంతా అయింది. ఈయన అన్నాడు, అయ్యో లక్ష్మి లేదు కదా, నేను ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు అన్నాడు. నాకు అదంతా సంబంధం లేదు, ఇది కలియుగం ఆరంభమైంది కాబట్టి కలియుగంలో నీతి ఏంటంటే ఏదైనా ఇచ్చి తీసుకోవాలి. ఈయన నా దగ్గర ఏం లేదు కాబట్టి ఒకటి ఏం చేస్తానంటే, తిరుమల వచ్చిన వాళ్ళందరూ కూడా మొట్టమొదటి దర్శనం నీదే, ఓకే, అలాగే మొట్టమొదటి నైవేద్యం కూడా నీకే, అయితే నేను వాళ్ళకు నేను వరాలు ఇస్తాను అన్నాడు ఆయన. అంటే కలియుగ ఆరంభంలోనే డబ్బు యొక్క ప్రాధాన్యతని ఆయన తెలిపాడు. అవునా కదా. అంటే మన పురాణాలు కానీ, మన ఇతిహాసాలు కానీ, మన ఋషులు కానీ, యోగులు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్లో ఖచ్చితంగా డబ్బు గురించే ముందు ప్రాముఖ్యతనిచ్చారు. కానీ మనకు అది ఎందుకు తెలియట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడారు, ఆ డబ్బులే కూడా బతకలేమా, ఓ బోలే డబ్బు చూస్తున్నాం రా ఇలా అన్నవాళ్ళు. నేను ఒక నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ గురించి చెప్తాను. వాళ్ళు నా దగ్గర వచ్చి ఎయిడ్ చేశారు ఫస్ట్, ఎందుకనేది నాకు తెలియదు. ఏదో వాళ్ళకి బాధలు ఉన్నాయి చెప్పుకుంటున్నారని చెప్పేసి సైలెంట్. నా దగ్గర నచ్చి వాళ్ళ బాధలు చెప్పేస్తే ముందు ఏడ్చేమని చెప్తాను, ఎందుకంటే మొత్తం అంతా వెళ్ళిపోవాలి. అప్పటిదాకా నేను ఆయన కూర్చుంటాను. అంత అయిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు ఇచ్చేసి ఇప్పుడు చెప్పండి అమ్మాట, ఎందుకంటే అది ఆనంద భాషపాలు తెలీదు, వాళ్ళ బాధలు తెలియదు నాకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆనంద భాషపాలు అవి, వాళ్ళు ఇంతకుముందు చాలా బాగా కోటీశ్వర్లు, ఓకేనా. అయితే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక పరంగా చాలా లోతుకు వెళ్ళారు. వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా చాలా లోతుకు వెళ్ళారు. లోతుకు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఏముంటాయి, డబ్బు అనేది అన్నిటికీ మూలం కాదు, ఓకేనా. డబ్బు ఏం పెద్ద గొప్పది కాదు. మనం ఎలా అంటే యోగాన్ని సాధించాలి, లేకపోతే అది సాధించాలి, వైరాగ్యం అనేది మనకి చాలా ముఖ్యం, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇప్పుడు మనకి చెప్పేవాళ్ళు లేనప్పుడు ఎవడే చెప్తే అది ఇంటూ అదే నిజం అనుకుంటాం మనం. నేను అందుకే చెప్పాను, ఇప్పటివరకు మన ఆలోచనలు ఇలా ఎందుకున్నాయంటే, మనం పుట్టినప్పటి నుంచి మన పరిసరాలు కానీ, సమాజం కానీ, మన మిత్రులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా పురాణాలు ఇతిహాసాలు కానీ, ఇవన్నీ మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని మార్చేసినాయి. ఎందుకంటే అవన్నీ నిజాలు కావు. ఎందుకు నిజాలు కావాలంటే, ఎప్పుడైతే నువ్వు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు తెలుసుకుంటావో అవన్నీ ఫాల్స్ అని తెలిపోతుంది. అర్థమైందా? చిన్నప్పుడు అమ్మ మనకి భయపడుతుంటే అన్నం తినకపోతే భయపెట్టేయడానికి బూచాడు వస్తాడని చెప్పింది. ఆ బూచాడు ఇప్పటిదాకా రాలేదు, కానీ ఆ భయం అలాగే ఉండిపోయింది. అవునా కదా. అలా ఎన్నో సమాజంలో కూడా మనం విన్నున్నాం. విన్నున్నా సరే మనం ఏమనుకుంటామంటే అదే నిజం అనుకుంటాం మనం. ఇప్పటికీ ఈ రోజు కూడా ఒంటరిగా పడుకోవడానికి చాలామంది భయపడతారు, రాత్రులు ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకు? ఏదో పూజాడు ఉన్నాడు, ఏదో అయిపోతుందని. అక్కడ ఏముండదు, డే టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ మనసులో సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే చొప్పించామో అది ఇప్పటికి మనం వదలదు. ఎందుకంటే గత జన్మ భావాలు ఇప్పటిదాకా వదలలేదు, ఈ జన్మలో ఎలా వదులుతాయి?
కాబట్టి ఒక 5 సంవత్సరాల వరకు శిశువు తనకు తానుగా జీవిస్తాడు. ఎందుకంటే తన సబ్ కాన్షియస్ మైండ్లో గత జన్మభావాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు జన్మభావాలు ఇంకా చొప్పించబడవు. ఎందుకంటే ఆ పసిపిల్లల మాడు కూడుకోదు, కాబట్టి కూడుకోదు కాబట్టి విశ్వం వాళ్ళతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని పిల్లడు బాగా మొండి చేస్తున్నారు గురుగారు, అసలు మా మాట వింటాం లేదంటారు నాకు. వాడు అలా మొండి చేయడమే కరెక్ట్, ఎందుకంటే వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. వాడు ఏం చేయకుండా పక్కన కూర్చున్నాడు అనుకో, వాడికి ఏదో అనారోగ్యం వచ్చింది అన్నట్టు. కాబట్టి ఏ వయసు కావచ్చాడు జరగాలి. అలా వాళ్ళు వచ్చేసి అసలు ఇప్పటివరకు ఈ సబ్జెక్ట్ ఉందని మాకు తెలియదు. దే ఆర్ జీనియస్, ఆ మంచి ఆలోచన పరులో గొప్ప ఆలోచన కలవాళ్ళు. కాకపోతే ఇప్పటివరకు మేము నమ్మిన సిద్ధాంతం ఏదో సరి అయిందని చెప్పేసి ఆ డబ్బులేముందిలే, డబ్బుతో ఏం పని ఉందిలే ఇలా అనుకోవడం వల్ల మాకు తెలియకుండానే మా ఆస్తంతా కరిగిపోయింది. ఏనా డబ్బు ప్రాముఖ్యత ఇవ్వలేదు, నెగ్లిజెన్సీ వల్ల అది మెల్లిమెల్లిగా అంతా పోయింది. పోయిన తర్వాత ఒకప్పుడు మంచి జీవితాన్ని గడిపిన వాళ్ళు, వాళ్ళ జీవితం అనేది ఇలా ఎందుకు తయారైంది వాళ్ళకి అర్థం కాలేదు. అంటే ఇది చెప్పేవాడు లేడు కదా, మీరు ఇలా ఇక్కడ మిస్టేక్ చేశారనేది విషయాన్ని చెప్పేవారు లేరు. నేను గతంలో కూడా మాట చెప్పాను, ఒక పెద్ద ధనవంతుడు వచ్చాడు నా దగ్గర, పెద్ద కోటీశ్వరుడు, మంచి ఎకరాలు ఉన్నాయి, మొత్తం లాస్ అయిపోయినాడు పాపం. బాధపడుతుంటే నీ ఏనాడు మీరు డబ్బు వస్తే ఏం చేస్తారు సార్ అని, ఏముంది మా పాలేరుకి ఇచ్చేసి పంపించేస్తాము, ఓకే లేదంటే ట్రాన్సాక్షన్ చేస్తాము సరే, ఎంత డబ్బు ఉంది మీకు తెలుసా? బోలెడు ఉండేదండి డబ్బు, ఏనాడు లెక్కట్లేదు. ఒకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏనాడు వచ్చిన డబ్బుని ఆయన స్పృశించలేదు, దాన్ని ప్రేమించలేదు, గుండెలో కత్తుకోలేదు. ఏదో ఒక ఖైదు ముక్కలాగా చూశాడు. పాలేరు వచ్చాడు తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టి చేరంటే ఇచ్చాడు. పనివుడు వచ్చాడు ఇక్కడ పెట్టారంటే పెట్టేశాడు, లేదంటే ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాడు. ఏనాడు కూడా దాన్ని గౌరవించలేదు. ఆయనకు ఒక రకమైనటువంటి అహంకారం లోపల ఉండింది. మన సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత అహంకారం అన్నీ చచ్చిపోతాయి మనకి, అర్థమైందా? ఆ సబ్జెక్ట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే దానివల్ల డబ్బుకి దూరం అయిపోయినాడు అని తెలియదు. అలా ఉన్న పొలంగా ఏమైపోయింది, అన్నీ స్టక్ అయిపోయినాయి, ఏదో కొద్దిగా ఉంటే అవన్నీ లాస్ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఏనాడు డబ్బును గౌరవించలేదు, డబ్బు పట్ల చిత్కారాన్ని కలిగి ఉన్నారు. మనకు చెప్తారు కదా కొందరు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు చెప్తారు కదా, డబ్బుదేముందులే, డబ్బు మీద ఆశ పెంచుకోకు ఇట్లాంటివి చెప్తారు కదా. విని డబ్బు అంతా పోయితే ఇప్పుడు పరిస్థితి ఏంది, ఎందుకైంది వాళ్ళకి చెప్పేవాడు లేడు. ఇప్పుడు నేను చెప్పాను మీరు అక్కడ మీరు దాన్ని గౌరవించలేదు సార్, ఏనాడు పట్టుకొని చూడలేదు, ఎంత డబ్బు ఉందో మీకు తెలియదు, ఏనాడు స్పృశించారా? లేదు సార్, ఎప్పుడు చేయలేదు. అందుకే అలా అయింది, ఇక నుంచి ఆ పని చేయండి అన్నాను. అభద్రంగా ఒక 100 రూపాయలు ఉన్నట్టు తీసుకొని పప్పి పీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. ఈరోజు మెల్లిమెల్లిగా కవర్ అవుతున్నాడు ఆయన. అంటే ఎంత గొప్ప విషయాలు, ఈ చిన్న విషయాలు ఇంత గొప్పగా ఉన్నాయనే విషయం నాకు తెలియదు ఇప్పటిదాకా, ఎన్నో ఇన్నాను చేస్తాం. అలా పోయిన డబ్బుని నా వీడియోలు విన్న తర్వాత వాళ్ళు ఆ ఫ్యామిలీ, ఓహో డబ్బు విషయంలో మనం ఇంత జాగ్రత్తగా ఉండాలా, ఇంత పట్టుదలతో ఉండాలా, ఇంత ప్రేమతో ఉండాలా అని మెల్లిమెల్లిగా వాళ్ళు ప్రేమించడం మొదలుపెట్టారు. ఏ రూపాయి వచ్చినా సరే మేము నమ్మండి, ఒక 100 రూపాయలు వచ్చినా సరే అంత పెద్ద కోటి దాన్ని ప్రాణప్రదంగా చూసుకొని గుండెలు కత్తుకొని పరిగిమి మనీ పరిగిమి నన్ను క్షమించండి, ఇప్పటివరకు మీ పట్ల చేసిన అపరాధ భావనకు నన్ను క్షమించండి అని చెప్పేసి అలా మెల్లిగా ఇవాళ మళ్ళీ కోట్లలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఏడుస్తున్నారు, నాకు తెలియదు ఆ విషయం. తర్వాత నేను నీళ్ళు ఇచ్చేసి అసలు ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అసలు విషయం ఏంటి చెప్పండి అంటే, తట్టుకోలేని ఆనందం సార్, ఇది ఎవడు చెప్తాడు సార్ అసలు, ఇప్పటివరకు ఆ భావనలు ఏవైతున్నాయో అవన్నీ మమ్మల్ని పట్టించి ఉన్నదంతా లాస్ అయిపోయినాము. ఈరోజు మేము వీడియోలు విన్న తర్వాత ఒక 1 ఇయర్ నుంచి మెల్లిగా కవర్ చేసుకొని మళ్ళీ పూర్వస్థానానికి వచ్చాము. అసలు ఈ విధి ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి ఏదేదో వాళ్ళ ఇష్టం ప్రేమతో ఎన్నో మాట్లాడారు, నాకు అనిపించింది కదా గ్రేట్. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఆలోచన ఉండాలి. 24 గంటలు మన సబ్జెక్టు డబ్బు అండి. మీరు ఏమైనా చేయండి, డబ్బు తప్ప వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. నేను చెప్పేది అదే, ఆ డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి, డబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మన ఆలోచనలు ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అన్నది ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు. జస్ట్ వాళ్ళకి తెలియకుండా ఆలోచిస్తున్నారు, డబ్బు అంతా పోయింది, మళ్ళీ పాజిటివ్గా ఆలోచిస్తూ పెట్టారు, మళ్ళీ డబ్బు రావడం జరిగింది. ఏదైనా మన ఆలోచన విధానం మనం ఆకర్షించే దాన్ని బట్టే ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇంకా క్లాసెస్లో కనుక మనం ఎంటర్ అయితే ఇంకా డీటెయిలింగ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. క్లాసెస్ అంటే ఎలా ఉంటుందమ్మా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10th క్లాస్ కుర్రాడు ఉన్నాడు అమ్మా. ఆ అబ్బాయి 10th క్లాస్ బుక్స్ పట్టుకొని శ్రద్ధగా చదివి పాస్ కాలేడు. ఒకవేళ అలా అయితే ఈ టీచర్లో విద్య వ్యవస్థ ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా ఒక క్లాస్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎన్నో సూక్ష్మాలు అక్కడ చెప్పబడతాయి, అర్థమైందా?
ఎన్నో మనకి అధ్యాయాలు కానీ అభ్యాసాలు కానీ ఒక సిస్టమేటిక్గా అక్కడ చెప్పడం ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా మీరు కేవలం డబ్బు కోసం మీ ఒక సమయాన్ని రోజంతా కేటాయించి డబ్బులు పెట్టుకుని అక్కడికి వస్తారు కాబట్టి దాని మీద శ్రద్ధ ఉంటుంది. ఆ చెప్పేదంతా వినడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకొని దాన్ని పాటించడం వల్ల మీరు ధనవంతులైపోతారు. అందుకోసం క్లాస్కి రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.